జిల్లా పీఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్లో చెల్లిపోయిన సతీష్ ఆధ్వర్యంలో పీఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు నల్లరి పనులు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైజాగ్లో చేపట్టిన జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన జనసేన నాయకులు కార్యకర్తలను అడ్డుకొని అక్రమ అరెస్టులు చేయడం సరికాదని, అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని, లేకుంటే రేపటి రోజున ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కర అరెస్టులు చేసిన మన వైఎస్ఆర్ ప్రభుత్వం మీద నిరసన తెలపడానికి వాళ్ళని రిలీజ్ చేసిన ఇవాళ కూడా కేసులైతే తీయకుండా ఇంకా జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద నిరసన తెలపడానికి మా పిఠాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇక్కడ పిఠాపురం స్థానిక ఉప్పాడ సెంటర్కి వచ్చి మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఒకవేళ కేసులు ఎత్తివేయలేకపోతే రేపు ఇక్కడ పెద్ద ధర్నా చేయడానికి మేము అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నాము. మీరు ఇమీడియట్గా కేసులు ఎత్తేసి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పి ఆయన్ని గౌరవంగా విశాఖపట్నం నుంచి బయటకు పంపించేలా మీరు ప్రయత్నాలు చేయాలని, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లోనే ఉంటే మీరు నిప్పుతో చెలగాడు ఆడినట్టే నిప్పులో కాలిపోతుంది వైఎస్ఆర్సిపి, అదే నిప్పులో కాలిపోతుంది. ఆ శివాన్ని ఒక బంధించడం అక్కడ జరుగుతుంది. ఇంకో విధంగా అంటే మన కార్యకర్తలందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి చేరుకొని మీ అంతు తేలుస్తాము. ఆ కూజ ఆ రోజా ఆవిడ అక్కడికి వచ్చి వీళ్ళని కొంచెం విధంగా ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించడం, ఈ జనసేన కార్యకర్తలందరూ కూడా దానికి తగిన సమాధానం చెప్పడం, ఆవిడ ఒకరిగా కాదు అందరు ముఖ్యమంత్రులకి ముఖ్యమంత్రికి అందరికీ మేము ఒక గుణపాఠం అయితే నేర్పుతాం. మేము దగ్గరలోనే ఉంది మా పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి గౌరవంగా పంపించే విధంగా మా కార్యకర్తల మీద ఇమీడియట్గా కేసులన్నీ ఎత్తేసి మీరు ఎత్తేయాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఉత్తరాంధ్ర గర్జన అని చెప్పేసి వికేంద్రీకరణ గురించి నాన్ పొలిటికల్ జేఏసి ద్వారా ఒక సమీక్షను అయితే ఏర్పాటు చేసి ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి వాళ్ళు ప్రొఫెసర్స్ని వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ఉద్దేశంతో మాట్లాడారో తెలియదు. కానీ వికేంద్రీకరణ గురించి చర్చ అయితే అక్కడ జరగలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాత్రమే ఆ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడడం జరిగింది. అక్కడికి ఎక్కువ మంది జనాలు ఎవరు కూడా రాకపోవడంతో స్కూల్ని మార్పించి స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చిన వైనం, అలాగే డ్వాక్రా మహిళల్ని తీసుకొచ్చిన వైనం అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే అదే సమయాన్ని 15వ తారీఖుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడికి క్రియాశీలక సభ్యత్వంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి జన సైనికులకు అలాగే కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేయడం కోసమని మళ్ళీ అక్కడ ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలను జనవాణి రూపం కార్యక్రమం ద్వారా తెలుసుకొని దాని పరిష్కార దిశగా ఆయన ప్రయత్నించడం కోసమని జనవాణి కార్యక్రమాన్ని పెట్టారు. అలాగే అక్కడ ఉత్తరాంధ్ర నాయకులతో కలిసి పార్టీ బలోపేతం కోసమని దశాదిశ నిర్దేశించడం కోసమని 3 రోజుల కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారి విమానాశ్రయం దగ్గర లక్షలాది మంది జన సైనికులు అందరూ కూడా ఆయనకి ఆహ్వానం పలకడంతో తట్టుకోలేని వైసీపీ నాయకులందరూ కూడా ఒక డ్రామాని క్రియేట్ చేసి సైనికులందరినీ సైకోలతో పోలుస్తూ, పవన్ కళ్యాణ్ని రాజకీయ ఉగ్రవాదితో పోలుస్తూ వారిని నాయకులందరినీ కూడా అక్కడ సంబంధం లేని నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్రలో వాళ్ళు ఎటువంటి దాడి కార్యక్రమాలని చేయని ఉత్తరాంధ్ర జనసేన నాయకులందరినీ కూడా 20వ తారీఖు వరకు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆదేశాల ప్రకారం
మేము ఎలాంటి నిరసనైనా సరే సాధించి రాబోయే ఎన్నికల్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ని సాధిస్తామని తెలియజేసుకుంటున్నాము। జై జనసేన। జై జనసేన।